అవకాశం ఇస్తుంది రెడ్డి కాలేజ్. చాలా మందికి రెడ్డి కాలేజ్ అనే తెలుసండి, యాక్చువల్లీ పూర్తి పేరు వచ్చేసి ఆర్బీవీఆర్ఆర్, రాజా బహదూర్ వెంకట్రామ రెడ్డి కాలేజ్ అనమాట, ఉమెన్స్ కాలేజ్, రైట్ మ్యామ్? చాలా మంది మరి ఈ రెడ్డి కాలేజ్ అనేసి పేరు ఎందుకు గాంచింది మ్యామ్? ఎందుకంటే ఆర్బీవీఆర్ఆర్ అనేది రాజా బహదూర్ గారిది కదా, మరి పూర్తి పేరు ఎందుకు అని పలకరు? రాజబహదూర్ వెంకటరామారెడ్డి ఉమెన్స్ కాలేజీ ఆ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ యూజీసీలో అంత పెద్ద పేరు 12F2B అని మాకు ఉంటుందండి, అంత పెద్ద పేరు అప్పుడు వాళ్ళకు మరి రాయడం కుదరకనో ఏంటో నాకు తెలీదు. వాళ్ళు ఆర్బీవీఆర్ఆర్ విమెన్స్ కాలేజ్ అని కుదించారనమాట. వాళ్ళు ఆర్బీవీఆర్ఆర్ విమెన్స్ కాలేజ్ అని కుదించడం వల్ల ఆర్బీవీఆర్ఆర్ విమెన్స్ కాలేజ్ అంటున్నాను తప్పితే, మా కాలేజీ బయట వాల్ మీద కానీ అన్ని ప్రాంతాలలో అన్ని ప్రదేశాలలో రాజబహదూర్ వెంకటరామారెడ్డి ఉమెన్స్ కాలేజ్ అనే ఉంటుందండి. మేడం మరో విషయం ఇక్కడ చెప్పండి, మాడపాటి హనుమంతరావు స్కూల్, ఇవన్నీ కూడా ఆర్బీవీఆర్ఆర్ కాలేజ్ కిందికి వస్తాయి అంటారా? ఆర్బీవీఆర్ఆర్ కాలేజ్ కిందికి రావండి. హైదరాబాద్ మహిళా విద్యాసంఘం అనేటువంటిది ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాడపాటి హనుమంతరావు స్కూల్, రాజబహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల, తర్వాత రాజబహదూర్ మహిళా కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి కెవి రంగారెడ్డి హాస్టల్ మరియు రాజబహదూర్ వెంకటరామారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఈ నాలుగు సంస్థలు నడుస్తున్నాయి. సో ఈ నాలుగు సంస్థలకి మరి ట్రస్టీస్ అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుండొచ్చు మ్యామ్, మరి ఏ విధంగా కాలేజ్ నడుస్తుంటుంది? ఆ తర్వాత హైదరాబాద్ మహిళా విద్యాసంఘంలో చాలా ప్రముఖమైన విద్యావేత్తలు, ఇప్పటికీ కూడా విద్యావేత్తలు, రకరకాల రంగాలలో నైపుణ్యత కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద పదవులను అలంకరించిన వాళ్ళు మెంబర్స్ గా ఉంటారు. అందరూ లాభాపేక్ష లేకుండా నడుపుతున్నారు. మా సెక్రటరీ గారు అంటే కాలేజీ సెక్రటరీ గారు, హైదరాబాద్ మహిళా విద్యాసంఘం సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ఇలా ఎవరిని తీసుకున్నా ప్రెసిడెంట్ గారు, ఎవ్వరు ఒక రూపాయి కళాశాల నుంచి తీసుకోరు, అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసి ఖర్చు పెడతారండి.